కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు. హస్తానక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ 9 పాదాలు కన్యారాశి. అలాగే టో పా పి పూ షం నా ఠ పే పో ఈ 9 అక్షరాలు వారి పేరులో మొదటి అక్షరం గల వారందరికీ, వారందరూ కూడా ఈ కన్యారాశికి చెందుతారు. వారందరికీ ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5. అలాగే రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఇందులో ఉత్తర నక్షత్రం వారికి సంవత్సరంలో ఆరంభంలో 4 మాసాలు సౌఖ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక మధ్యలో కొంత మానసిక చికాకులు ఏర్పడతాయి. ఆ సంవత్సరం చివరిలో కొంత స్వల్ప ఫలితాలను పొందుతారు. అలాగే అష్టా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభంలో సామాన్యంగా ఉంటుంది, మధ్యలో లాభదాయకంగా ఉంటుంది, చివరిలో ఇంకా విశేషమైన లాభాన్ని పొందుతారు. అలాగే చిత్తా నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో లాభదాయకంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో సామాన్యంగా ఉంటుంది, అంత్యంలో కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి నవంబర్ 4వ తేదీ వరకు కూడా 3వ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూల ఉండడం వలన, ఆ తర్వాత నవంబర్ 4 నుంచి సంవత్సరాంతం వరకు కూడా 4వ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూల ఫలితాలను ఇస్తాడు శని. సంవత్సరం 23 జనవరి వరకు 4వ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత కొంత సామాన్యంగా ఉంటుంది. రాహు సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో ఉండడం వలన చక్కని శుభ ఫలితాలను కలుగజేస్తాడు. కేతువు సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో ఉండడం వలన సామాన్యమైన ఫలితాలను అందిస్తాడు. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి తీర్థయాత్రలకు వెళ్ళడం, శుభకార్యాచరణము, కార్యసిద్ధి, మనస్సౌక్యము, గౌరవము, యత్న కార్యసిద్ధి, కీర్తి, నూతన వస్తువులను సేకరించడము, మాతాపితృల మూలకంగా సౌఖ్యము, విద్వాంసులతో పరిచయము, బహుమానాలు, బంధువృద్ధి, రాజదర్శనము మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ప్రతికూల గ్రహ ప్రభావముల చేత రుణముల చేయడము, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, వాత సంబంధమైనటువంటి ఇబ్బందులు, వాహన ప్రమాదములు, గృహమందు అనారోగ్యము, అకారణ కలహాలు, అధికారులతో చిక్కులు, కుటుంబ సమస్యలు, వృత్తియందు చికాకులు మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ ప్రతికూల ఫలితాలను తొలగించుకోవడానికై గురు శని కేతువుల జపాదులను ఆచరించి అలాగే లక్ష్మీదేవి గణపతి స్వామి యొక్క ఆరాధనలు చేసినట్టయితే వీరికి ప్రతికూల ఫలితాలన్నీ తొలగిపోయి భగవద్ అనుగ్రహం వలన చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ధన్యవాదాలు సిద్ధాంతి గారు. చెప్పారు కదా, కన్యారాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా ఉండాలి, లక్ష్మిని ప్రార్థన చేస్తూ ఉండాలి. లక్ష్మీంతనోతునితరా మితరానపేక్ష మంగ్రిద్వయం నిగమ శాఖి శిఖాప్రవాళం హైరంభమంబురు హడంబర చౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధార ధురంధరన్న. ఇలా వినాయకుణ్ణి ప్రార్థన చేయవచ్చు. అలాగే లక్ష్మిని అమ్మవారు లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం, ఈ శ్లోకం అందరికీ వచ్చు కనుక చక్కగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు.